వెంకీమామని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ బాబీ. మరి ఈ సందర్భంగా ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఆ ఎమోషన్స్ని రియలిస్టిక్గా ఉన్నప్పుడు, ఆ ఎమోషన్స్ని తెర మీద తీసుకొచ్చేటప్పుడు ఆ దర్శకుడి బాధ్యత పదింతలు అవుతుంది. ఎలాంటి బరువు బాధ్యతలతో మీ ప్రయాణం సాగింది వెంకీమామ విషయం? యా, యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. ఎమోషన్ స్క్రీన్ మీదకి తీసుకురావటం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ థింగ్. మనం ముందు రైటర్గా అనుకోవాలి, ఎమోషన్ మనం ఫీల్ అవ్వాలి, తర్వాత దాన్ని ఆర్టిస్టులు ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వటం ఒకటే కాదు, దాన్ని మళ్ళీ స్క్రీన్ మీద ఎగ్జాక్ట్గా వాళ్ళు జెన్యున్గా చేయగలిగితేనే జనమందరికీ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ వాళ్ళకి గుర్తు రావాలి. సో ఎమోషన్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఫన్, యాక్షన్ ఇవన్నీ కూడా ఇన్స్టాంట్గా పాజిటివ్గా వెంటనే పని అయిపోతాయి, బట్ ఎమోషన్ అలా కాదు. ఎందుకంటే నేను అది రియలైజ్ అయింది జైలవ్ కుసికి. తారక్ గారితో నేను సినిమా చేసినప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు, లాస్ట్ ఆ క్లైమాక్స్లో ఆ స్టేజ్ డ్రామా ముగ్గురు తారక్తో చేసినప్పుడు బయట నన్ను ఎవరు కలిసినా, చాలామంది నాకు ఇవాళకి కూడా కలిసినప్పుడు జైలవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు, సార్ లాస్ట్ డ్రామా చాలా బాగుంటుంది, ఎమోషన్ బ్రదర్స్ ఎమోషన్ చాలా బాగుంటుంది అన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది, ఓ మనలో కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంది ఎమోషన్ అనేది. దానికి ఇంత పాజిటివ్ జనంలో నుంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దాన్ని వదలకూడదు అనుకున్నాను. సో అలానే వెంకీమామ జెన్యూన్ అంటే ఒరిజినల్ బ్లడ్ రిలేషన్ ఉన్న మేనమామ మేనల్లుడి మీద సినిమా చేయటం జరిగింది. ఏదైతే జైలవ్ కుసిలో పర్టికులర్ పోర్షన్లో ఒక ఎమోషన్ ఉందో, అలా సినిమాలో ఈ దీంట్లో నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఎమోషన్ బ్లెండ్ చేయటం జరిగింది. సో ఎక్కడెక్కడైతే ఎమోషన్ వచ్చిందో అక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హై ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వెంకీమామ యాక్షన్, ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. వెంకీమామ టైటిల్ సాంగ్లోని కథలోని ఎమోషన్స్ మొత్తం క్యారీ అవుతుంది, చాలా హాంటింగ్గా ఉంది ఆ పాట సందర్భం. నాకు తెలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అనిపిస్తుంది. యా, యాక్చువల్గా థ్యాంక్స్ టు తమన్. వెంకీమామ టైటిల్ సాంగ్ మీరు ఏదైతే వింటున్నారో, అమ్మాయినా నాన్నైనా వెంకీమామ అని, అదే ఫస్ట్ సాంగ్ తమన్ చేసింది చెన్నైలో. కథ విన్న తర్వాత ఫస్ట్ సిట్టింగ్ ఇవాళకి అది చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే చెన్నైలో తన ప్లేస్కి స్టూడియోకి ఒక చిన్న హమ్మింగ్ ఇస్తూ ఉన్నాడు, తన్నాన తన్నాన అని. సో నాతో పాటు రామ్జో గారిని తీసుకెళ్ళాను. వెంటనే ఆయన, అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామ అంటే ఎలా ఉంటుంది బాబీ అన్నాడు. నేను వైబ్రేషన్ వచ్చింది నాకు, ఎందుకంటే నా కథలో ఎలిమెంట్ అది. ఎక్కడ డైలాగులో నేను రాయలేకపోయాను కానీ, బట్ లిరిక్లో రామ్జో గారికి ఐడియా రావటం, ఆయన పాటని తమనిచ్చిన ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ సాంగ్ని మాటల లిరిక్ రూపంలో తను వర్క్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు వీళ్ళిద్దరూ. సో సినిమా మొత్తంలో జనరల్గా హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అనగానే మాస్ అండ్ కమర్షియల్ సినిమాల్లో ఊపు ఉండాలి, మీటర్ ఉండాలి, అలా లేకుండా ఒక ఎమోషన్ని మీ అందరం ఫీల్ అయ్యి అటెంప్ట్ చేస్తే అది జనాలు కూడా అంతే పాజిటివ్గా తీసుకున్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, అమ్మాయిన నాన్నైన వెంకీమామ. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారు ఆయన ఎమోషన్స్ ఎలా కనెక్ట్ అవుతాయో, ఆయన ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకి ఎంత హోల్డ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈజ్ అ మాస్టర్ అని చెప్పొచ్చు వర్కింగ్ విత్ వెంకీ సార్. వెంకటేష్ గారితో వర్క్ చేయటం అనేది నిజంగానే గొప్ప అనుభూతి అండి. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసాము, ఒకటి కాదు చాలా చాలా సినిమాలు చూశాను నేను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్స్ ఉండేవి, వీసీఆర్ షాప్లో ఉండేవి, ఇప్పుడు కేబుల్ టీవీలు అప్పటికి రాలేదు. ఏ సినిమా అయినా దొరికేది, కానీ వెంకటేష్ గారు పర్టికులర్ సినిమాలు దొరికే కాదు. ఎందుకంటే మొత్తం ఆడవాళ్ళందరికీ విపరీతమైన అభిమానం ఆయన అంటే. సో ఉన్న 2 క్యాసెట్స్ 3 క్యాసెట్స్ వెళ్ళిపోయాయి. సో 1 వీక్ ముందు మనం వెళ్తే పుస్తకంలో రాసి వాడి 10 రూపాయలు మనం అడ్వాన్స్ ఇస్తే వాడు ఉంచేవాడు. సో అలా చూసిన వెంకటేష్ గారితో నేను వర్క్ చేయటం అనేది గొప్ప అనుభూతి అని చెప్పచ్చు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఎలా అంటే ఎమోషన్ మాస్టర్ ఆయన, అంటే కంప్లీట్గా సీన్ ప్రతిరోజు తెలుసుకుంటాడు ఆయన. బాబీ క్లియర్గా మనం ఈ సీన్లో మనం ఏం చెప్పబోతున్నాం తెలుసుకొని మానిటర్ ముందుకు రాగానే వేరే వెంకటేష్ గారు కనబడతారు. వన్స్ కట్ చెప్పంగానే అసలు అంటే స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటుంది, కంప్లీట్లీ హ్యూమర్, కంప్లీట్లీ మిగతా వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులను కానీ ఎంకరేజ్ చేస్తూ అలా ఉంటాడు ఆయన. సో ఎమోషన్ వెంకటేష్ గారుతో చేయించడం అనేది నేను పెద్ద ఛాలెంజింగ్ అండ్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవును, కానీ బట్ చైతుతో మాత్రం ఎస్, చైతు వెంకటేష్ గారికి ఆల్మోస్ట్ ఈక్వల్గా దీంట్లో ఎమోషన్ చేశాడు. ఇది అందరికీ నిజంగానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అవుతుంది. జైలో కుసా తర్వాత మళ్ళీ ఒక మూవీ రావడానికి అనుకున్నంత టైం కంటే ఎక్కువ పట్టింది. ఆ టైంలో ఏమైనా స్ట్రగుల్స్ అవ్వటం కానీ ఎలాంటి
ఎమోషనల్గా ఉన్నారు సార్ ఆ టైంలో. అంటే ఒక సినిమా తర్వాత ఇమీడియట్గా సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్కి ఉండొచ్చు, బట్ మంచి సినిమా దొరకటం కూడా అలానే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఆఫ్టర్ జైల్లో కూస లాంటి సక్సెస్ తర్వాత నేను ఖచ్చితంగా మంచి సినిమానే చేయాలి, వచ్చేసి ఏదో చేసేసాం వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. సో ఒక మంచి కథ కోసం వెయిట్ చేశాను, అలానే మంచి స్క్రీన్ ప్లే కోసం టైం తీసుకున్నాం, మంచి మాటల కోసం టైం తీసుకున్నాం. సో అందువల్ల ఈ లేట్ నాకు పెద్ద అనిపించట్లేదు. 13th జనవరి అందరూ చూసి వాళ్ళు మేము ఏదైతే హై ఫీల్ అవుతున్నాం వాళ్ళందరూ ఫీల్ అయితే మాకు ఇది 2 ఇయర్స్ లాగా 1.5 ఇయర్ లాగా అనిపించదు. జస్ట్ జైల్లోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన సక్సెస్ లాగానే ఫీల్ అవుతాను. ఒక వెంకటేష్ గారు ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం చూస్తాం, ఆయనకు ఒక ఎగ్జైట్మెంట్తో పాటు ఒక రిలీఫ్ మూడ్గా అనిపించింది ఆయనకి, అమ్మాయ రిలీజ్ అవుతుంది. అవును, యాక్చువల్గా ఇదేదో చైతు అన్నట్టు ఒక థ్రిల్లర్ సినిమాలాగా అన్ని సినిమా మొత్తం రెడీ అయిపోయింది, బట్ ఎందుకో తెలీదు సురేష్ గారు ఖచ్చితంగా దీనికి ఒక గ్రాండ్ రిలీజ్ ఉండాలి బాబు, దీనికంటే ఒక సోలో థియేటర్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకాలి, సంక్రాంతికి అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు, కొంతమంది క్రిస్మస్ కరమ్ అంటున్నారు, కొంతమంది 13th అంటున్నారు. సో నా ఒక్క నమ్మకం ఏంటంటే నాకు బేసిక్గా స్క్రిప్ట్ గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది, ఒక జడ్జిమెంట్ ఉంటుంది, బట్ నాట్ రిలీజ్ డేట్ గురించి డిస్ట్రిబ్యూషన్ గురించి నాకు అంత ఆయనకున్నంత దాంట్లో 10% కూడా ఉండకపోవచ్చు. సో అందువల్ల నేను కంప్లీట్లీ ఆయనే నమ్మాం మేమందరం, నేనే కాదు చైతు కానీ వెంకటేష్ గారు కానీ వివేక్ గారు కానీ విశ్వప్రసాద్ కానీ. సో ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తుంటే రీసెంట్గా 3 డేస్ బ్యాక్ ఆయన డిసిషన్ తీసుకున్నాను. మీరు రిలీజ్ చేసిన ప్రోమో వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంది సార్, రానా గారి కాంబినేషన్లో చేశారు, ఒక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడంలో ఒక న్యూ థింగ్ అనిపించింది. అవును, అంటే ఊరికే రిలీజ్ అంటే చాలామంది లిటరల్గా నా ట్విట్టర్లో చూస్తుంటే చాలామంది ఫ్యాన్స్ ప్రేమతో తిడతో మొదలెట్టేశారు, రే రిలీజ్ డేట్ చెప్పరా సాంగ్లు ట్రైలర్లు కాదని. సో మేము దాన్నే ఫన్ చేసి రానా గారితో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఐడియా అనుకోవటం, తనకి రానా గారు సపోర్ట్ చేసి చేయటం, థ్యాంక్స్ టు హిమ్. ఎమోషన్స్లో మాస్టర్ అని జయలోక సతో ప్రూవ్ అయింది, ఆ ఇమేజ్ మరింత స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని మీరు నిజమవుతుంది నేను కూడా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.